పర్యావరణ అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019 కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాల్లో జరిగిన సిఆర్జెడ్ నోటిఫికేషన్పై ప్రజాభిప్రాయ సేకరణకు తీర ప్రాంత 12 మండలాల నుండి ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై కోస్టల్ జోన్ వాసులు మండిపడ్డారు. తీర ప్రాంత ప్రభావిత గ్రామాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ 4 గోడల మధ్య ఎలా నిర్వహిస్తారని సదస్సును బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్యం నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కె హరిదాస్, మాజీ జడ్పీసీ ఈఓ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. పన్నెండు మండలాలకే ప్రజాప్రాంత జగన్ గెలిచి అది ఎంతవరకు సంబంధించి మీరే చెప్తారు అన్న మాట. తప్పు చేసింది కలెక్టర్ గారు, ఆయన రావాలి. ఆయన రాలేకపోతే జేసీ గారు రావాలి. వాళ్ళు రాలేదు, వాళ్ళని అడగడం మానేసి వాళ్ళు ఏం చేస్తారయ్యా? అదే మారి మనం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ, ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించారనేది టెక్నికల్ ఇష్యూ. ఏంటంటే మ్యాప్స్ తయారు చేసిందంతా కూడా ఎన్సీఎస్ఎం వాళ్ళే. వాళ్ళు ఈ మ్యాప్ హైటైడ్ లైన్ చేయాలంటే 18 ఇయర్స్ డేటా తీసుకుని ఇప్పుడు 11లో నోటిఫికేషన్ వచ్చింది, 18 దాకా ఎందుకు పట్టింది? 7 సంవత్సరాలు నాచురల్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఉన్నాయి అక్కడ.